ఓం శ్రీ గురుభ్యో నమ పెళ్ళి అనగానే అందులో అనేక కార్యక్రమాలు మిడి ఉంటాయి అందులో మొట్టమొదటిది నిశ్చితార్థం దీన్నే ప్రధానం అని కూడా చాలామంది అంటారు కానీ ఈ ప్రధానం పెళ్ళిలో తంతుగా ఉండేది ప్రధాన హోమము అనే సందర్భాల్లో కూడా ఉంటాయి కానీ దీన్ని నిశ్చితార్థం అనేది ఉభయపక్షాలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఈ ఇద్దరి పక్షాన ఉన్నటువంటి పెద్దలు ఈ పెళ్ళి మేము చేయడానికి అంగీకరించాము అని ఒప్పందం చేసుకునేటటువంటి కార్యక్రమానికి నిశ్చితార్థం అని పేరు దీంట్లో సాధారణంగా పెళ్ళికూతురి పక్షం వాళ్ళు పెళ్ళికొడుకు పక్షం వారింటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో మీ నిబంధనలు మేము ఒప్పుకున్నాము మా నిబంధనలకు మీరు ఒప్పుకోండి అని చెప్పి ఒకరికి సంబంధించినటువంటి విషయాలను ఒకళ్ళు చెప్పుకుని అంగీకారానికి వస్తారు ఈ ప్రవరలు చెప్పుకోవడం అంటే ఒకప్పుడు ఇది చాలా ప్రధానంగా ఉండేది ఏమిటి అంటే గోత్రాలు పూర్వీకులు తరతరాలు ఇవన్నీ చూసుకుని ఋషులు కూడా కలవకుండా ఉండేటట్టుగా సంబంధాలు పెద్దవాళ్ళు నిర్ణయించుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు అంత దూరం కాకపోయినా పెద్దవాళ్ళకి వాళ్ళకి కావలసినవన్నీ నిర్ణయాలు చేసుకున్న తర్వాత ఈ రెండు పక్షాలు ఉన్నటువంటి పెద్దలు కలిసి మరి కొంతమంది పెద్దలు అంటే మధ్యవర్తులనే పేరుతో మనం వాళ్ళు చెప్తున్నాం వాళ్ళ ఎదుట ఈ పెళ్ళి మాకిద్దరికీ ఇష్టము అని చెప్పి తాంబూలాలు మార్చుకుంటారు ఈ తాంబూలాలు మార్చుకోవడం ఏమిటి అంటే మన దేశంలో ఏదైనా సరే ఒక ఒప్పందం కుదిరింది అంటే దానికి సంకేతంగా తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడం ఉంది ఏమిటి తాంబూలం ఆకుపచ్చగా ఉండేటటువంటి ఆకులు కొంచెం నలుపు వర్ణానికి దగ్గరగా ఉండేటటువంటి బక్కలు తాంబూలాలు ఇచ్చేప్పుడు వాడరు కానీ ప్రత్యేకంగా వాడకపోయినా పూర్వకాలంలో ఆకుకు రాచేవారు తెల్లగా ఉండేటటువంటి సున్నము ఈ మూడు ఉండి ఒకరికొకరు ఇచ్చుకుంటారు ఈ మూడు భిన్నమైన రంగుల్లో ఉన్నటువంటి తాంబూలం ఏమవుతుంది మనిషి యొక్క నోట్లో వేసుకుని నవలడం మొదలుపెట్టాక రాగాన్ని ఇస్తుంది అంటే ఎర్రదనాన్ని ఇస్తుంది అంటే చాలా భిన్నమైనటువంటివి కూడా ఒక్కసారి కలిసినట్టయితే అనురాగాన్ని ప్రేమని ఇస్తాయనే సంకేతంగా తాంబూలాన్ని మనం ఇచ్చిపుచ్చుకోవడం అన్నది సంప్రదాయంగా ఉంది ఇప్పుడైతే మనకు కనపట్టలేదు కానీ యుద్ధం సిద్ధమైనప్పుడు యుద్ధానికి ఒప్పుకున్నటువంటి సైన్యాధ్యక్షుడికి రాజుగారు తాంబూలం ఇచ్చేవారు అంటే తాంబూలం తీసుకున్నాడంటే తప్పకుండా ఇంకా యుద్ధం చేయాల్సిందే గెలిచి తీరాల్సిందే అట్లాగే ఏ ఒప్పందమైనా సరే ఒక కవిగారికి రాజుగారు తాంబూలం ఇచ్చి ఒక కావ్యం రచించి నాకు అంకితం ఇవ్వండి అంటే ఆయన తాంబూలం పుచ్చుకుంటే ఒప్పుకున్నట్టే అందుకే ఈ నిశ్చితార్థానికి తాంబూలాలు అనేటటువంటి పేరు కూడా ఉంది అంటే పైకి భిన్నమైనటువంటి ప్రాంతాల్లో భిన్నంగా ఉండేటటువంటి పుట్టి సున్నమేమో సముద్రంలో పుడుతోంది ఒక్కలేమో ఎక్కడో చెట్టు పైన ఉంటున్నాయి ఆకు ఏమో తమలపాకేమో తీగకి నేలకి దగ్గరగా ఉండే చోట లభ్యమవుతోంది వీటన్నిటి కలయిక వల్ల ప్రేమ పుట్టడం అనేటటువంటి ఒక అద్భుత సన్నివేశాన్ని దృష్టిలో ఉంచుకుని పైగా ఈ తాంబూలాలకి కొంత ఆరోగ్య పరమైనటువంటి ప్రయోజనం కూడా ఉంది ఇలా తాంబూలాలు ఇస్తూ సాధారణంగా తాంబూలం ఇచ్చేటప్పుడు ఒట్టి తాంబూలం ఇయ్యరు దాంతోపాటుగా కాని పళ్ళు పెట్టడం మరి తమ స్థాయి అధికంగా ఉన్నట్టయితే పళ్ళు ఇస్తే ఏం బాగుంటుందండి అని చెప్పి పళ్ళతో పాటుగా వస్త్రాలు ఏదైనా కొద్ది బంగారం ఇచ్చిపుచ్చుకోవటాలుగా మనకి కనపడుతూ ఉంటాయి ఈ కార్యక్రమం ఎప్పుడూ కూడా పెళ్లి కొడుకు ఇంట్లో జరగడం చాలా కాలంగా వస్తున్నటువంటి సంప్రదాయం అయితే కొద్ది కాలంగా దీన్ని మనం మార్చేసాం మార్చేసి ఇది కూడా పెళ్లికూతురు వారి యొక్క ఖర్చులో అయిపోతే మనకి బాగుంటుంది పెళ్లి కొడుకు వాళ్ళంతా అనుభవించేవాళ్లే తప్ప ఖర్చు పెట్టేవాళ్ళు కష్టపడేవాళ్ళు కాదు అనే ఒక దురభిప్రాయం మధ్యలో కొన్ని దశాబ్దాలుగా లోకంలో వ్యాప్తి చెంది ఇది కూడా పెళ్లి కూతురు వారి యొక్క ఖర్చుగానే ఉంది కానీ పద్ధతి ప్రకారం అయితే కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళు చెప్పినటువంటి మాటలకు అంగీకరించామని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ తాంబూలాలు పుచ్చుకోవడం ఉంటుంది ఆ సందర్భంలోనే మొదటిసారి ఒకరి ఇంట్లో ఒకరు భోజనం చేస్తారు గతికితే అతకదొనం అనొక మాట ఉంది అంటే ముందుగానే ఒకరింటో ఒకరు భోజనాలు చేసేసినట్టయితే లేదా ఏదైనా సరే తిన్నట్టయితే ఇంకా తరువాత వాళ్ళ మధ్య అతుక్కోవడం చాలా కష్టము అని తాంబూలాలు ఇచ్చాకైతే భోజనం చేయొచ్చు చిత్రం ఏమిటంటే ఈ కార్యక్రమంలో ఎక్కడ పెళ్ళికూతురు పెళ్ళికూడుకు ప్రమేయం ఉండదు పెద్దవాళ్ళు చేసుకునే నిశ్చయం ఇది పిల్లలు చేసుకున్నటువంటిది కాదు కదా అయితే ప్రస్తుత కాలంలో జరుగుతున్నది ఏమిటి అంటే అమ్మాయి వాళ్ళ ఇంటికి అబ్బాయి వాళ్ళు వచ్చి చాలా పెద్ద ఆర్భాటంగా నిశ్చయ తాంబూలాలు తీసుకోవడం చూస్తున్నాం నిశ్చితార్థం లేక నిశ్చయ తాంబూలాలు అని దీనికి మళ్ళీ విందులు చేయడం విందులు చేయడంతో పాటుగా ఆ సమయంలో ఉంగరాలు మార్పించటం ఆ సమయంలో దండలు వేయించటం ఇవన్నీ చూస్తున్నారు పైగా పెళ్ళికుమార్తె కుమార్తె చేత ఏదో ఒక కార్యక్రమం చేయించకపోతే ఊరికే ఇది మనకి ఎలా కుదురుతుందండి పైగా ఊరుకుంటే ఊరా పేరా అన్నట్టు గణపతి పూజ లాంటివి చేయించడం చేస్తున్నారు నిజానికి పెళ్లి కూతురు పెళ్ళికొడుకు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్న ఒకళ్ళ చేతికి ఒకళ్ళు ఉంగరాలు తొడిగిన ఒకళ్ళ మెడలో ఒకళ్ళు దండలు వేసుకున్న పెళ్ళైపోయినట్టే అది నిశ్చితార్థం ఎట్లా అవుతుంది నిశ్చితార్థం అన్నది పెద్దలు అంగీకరించి ఒప్పందం చేసుకునే సందర్భమే తప్ప వధూవరులిద్దరూ ఒకళ్ళనొకళ్ళు స్పృశించటం కానీ ఒకళ్ళ మెడలో ఒకళ్ళు దండలు వేసుకోవటం కానీ చేయవలసినటువంటి పరిస్థితి కాదు అయితే ఈ కాలంలో మాత్రం మనం తప్పనిసరిగా ఈ నిశ్చితార్థం లేక ఎంగేజ్మెంట్ అన్న పేరుతో చాలా పెద్ద పండగలాగానే వేడుకలాగా చేస్తున్నారు పైగా వాళ్ళని పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అలంకరణలు చేసి వారి ఛాయా చిత్రాలు కూడా ఆహ్వానం మీద వేసి చాలా హంగామా చేస్తున్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకంటే మనం వివాహాన్ని ఒక క్రతువులాగా అంటే ఒక యజ్ఞంలాగా పరమ పవిత్రమైనటువంటి కార్యంలాగా నిర్వర్తించేటటువంటి సందర్భంలో వేదిక మీదకి అంటే పెళ్లి మండపంలోకి వధూవరులు వచ్చే సమయానికి ఒకరితో ఒకరికి ఎటువంటి భౌతికమైనటువంటి స్పర్శ సంబంధమైనటువంటి సంబంధాలు ఉండకూడదు మొదటిసారిగా వారు స్పృశించేటటువంటి సందర్భం పాణిగ్రహణం మొదటిసారిగా దండలు వేసుకునేటటువంటిది వారిద్దరూ జీలకర్ర బెల్లం మంగళసూత్రం తలంబ్రాలు అయిన తరువాత ఒకరి మెడలో ఒకరు దండలు వేసుకునేటటువంటి కార్యక్రమం మనకి పెళ్లిలో కనపడుతుంది మరి ఇలా గనక చేసినట్టయితే అప్పటికి పెళ్ళి అయిపోయినట్టే కదా మనం ప్రాచీన కావ్యాల్లో చూస్తే పెద్దలకి చెప్పకుండా సొంతంగా పెళ్లి చేసుకునేటటువంటి వాళ్ళు పెళ్ళి అనడానికి సంకేతంగా ఏం చేస్తున్నారు ఒకరి మెడలో ఒకరు దండలు వేసుకుంటున్నారు దండ వేసుకున్నారంటేనే పెళ్ళైపోయినట్టు ఇంకా మళ్ళీ పెళ్ళి ఎందుకండి ఈ నిశ్చితార్థమే పెళ్ళి స్థాయిలో చేస్తూ ఉంటే కొంచెం ఆలోచించండి ఎందుకంటే నిశ్చితార్థం పెద్దలు చేసుకునేటటువంటిది ఆ సమయంలో పెళ్లి కూతురు పెళ్ళికొడుకు అక్కడ ఉండవలసినటువంటి అవసరం లేదు అయితే బట్టలు పెట్టుకుంటారా నగలు పెట్టుకుంటారా అన్నది వాళ్ళ వాళ్ళ ముద్దు ముచ్చటల్ని బట్టి ఇష్టానిష్టాల బట్టి ఉంటుంది తప్ప వధూవరులకి నేరుగా చేసేటటువంటిది ఏమీ ఉండదండి నిశ్చితార్థ సమయంలో వాళ్ళని వేదిక మీద కూర్చోబెట్టడం కానీ వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి అందరి చేత అక్షతులు వేయించటం కానీ ఇట్లాంటివన్నీ సంప్రదాయానికి విరుద్ధమైనటువంటి పనులు అయితే ఈ కాలంలో ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒకసారి అంటూ వీళ్ళ పెళ్ళి నిశ్చయమైంది అని అనుకున్న తర్వాత ఇద్దరు కలిసి తిరిగేటటువంటి కాలం వచ్చింది పూర్వం చిన్నపిల్లలు గనక ఎవరిళ్లల్లో వాళ్ళు ఉండేవారు ఇప్పుడు యుక్త వయస్కులు అయిన తర్వాత సంబంధాలు చూడడం నిశ్చయించుకోవడం జరుగుతూ ఉన్నప్పుడు కలిసి తిరగడం అన్నది వచ్చింది గనక వీళ్ళిద్దరికీ ఇప్పటికే నిశ్చయం అయిపోయింది అని వీళ్ళు కలిసి తిరిగితే చూసేటటువంటి వాళ్ళు తప్పు పట్టకుండా ఆ తరువాత ఏ అవాంఛనీయమైనటువంటి సంఘటనలు వాటి వల్ల వచ్చేటటువంటి ప్రమాదకరమైనటువంటి ఫలితాలు రాకుండా ఉండడానికి చేస్తున్నారండి అలా కాకపోతే ఇది చేయవలసినటువంటి అవసరం లేదు చాలా హాయిగా మంచి ముహూర్తంలో పెద్దలు ఒకరికొకరు తాంబూలాలు మార్చుకుని ఆనాడు మేము ఈ వివాహం చేయడానికి నిశ్చయించుకున్నాము అని చెప్పి శుభలేఖలు రాసుకోవడం మాత్రమే ఆ రోజు చేయవలసినటువంటి పని మరి సంప్రదాయబద్ధంగా ఉండాలి పిల్లల జీవితాలు సుఖమయంగా ఉండాలి దాంపత్యం ఆనందంగా కొనసాగాలి అంటే ఏం చేయాలో అర్థమైందనుకుంటాను స్వస్తి